ఐకాన్ మీడియా ప్రేక్షకులకి స్వాగతం. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ ఆడియన్స్ ని ముందుకు గద్దలకొండ గణేష్ లాంటి సినిమా తర్వాత ఆడియన్స్ ముందుకు లేటెస్ట్ గా గన్ని సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా సినిమాకి ఆడియన్స్ లో రోజుకి ముందుగా నుండే పెద్దగా బడ్జెట్ ఏర్పడలేదు. ఇప్పటికీ జనాలు త్రిబులర్ యుఫోరియాలోనే ఉండగా వచ్చే వారంలో కేజీఎఫ్ 2 బీస్ట్ లాంటి సినిమాలు ఉండడంతో గని సినిమాపై ఆ ఇంపాక్ట్ గట్టిగానే ఉందని చెప్పాలి. ఆ ఇంపాక్ట్ వలన సినిమా కలెక్షన్స్ ఓపెనింగ్స్ నుండే నిరాశపరిచే విధంగా సొంతం చేసుకుంది గని సినిమా. మిక్స్డ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న గని మొదటి రోజు ఓపెనింగ్స్ చాలా ఏరియాలో నిరాశపరిచే విధంగా సొంతం అయ్యాయి. ఇక సినిమాకి అన్ని ఏరియాల్లో అనుకున్న రేంజ్ లో ఓపెనింగ్స్ రావడంతో అఫీషియల్ గా ఏరియాల్లో రివీల్ చేయలేదు. దాంతో ట్రేడ్ లెక్కల ప్రకారం సినిమా మొదటి రోజు మొత్తం మీద అంచనా కలెక్షన్స్ లెక్కలను గమనించి మొదటి రోజు బాక్సాఫీస్ దగ్గర వరల్డ్ వైడ్ కలెక్షన్ ను గమనిస్తే నైజాంలో 75 లక్షలు, సీడెడ్లో 30 లక్షలు, యువేలో 40 లక్షలు, ఈస్ట్లో 19 లక్షలు, వెస్ట్లో 14 లక్షలు, గుంటూరు 17 లక్షలు, కృష్ణ 16 లక్షలు, నెల్లూరు 11 లక్షలు, ఏపీ తెలంగాణ టోటల్ షేర్ చూసుకుంటే 2,22,00,000 రాగా మొత్తం గ్రాస్ పరంగా 4 కోట్లు తెచ్చిపెట్టింది. కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 15 లక్షలు రాగా ఓఎస్లో 20 లక్షలు మాత్రమే తెచ్చిపెట్టింది. టోటల్ వరల్డ్ వైడ్ షేర్ చూసుకుంటే 2,57,00,000 రాగా గ్రాస్ పరంగా చూసుకుంటే 4,75,00,000 వసూలు చేసి పెట్టింది. ఇవి మొత్తం మీద సినిమా బాక్సాఫీస్ దగ్గర సాధించిన ట్రేడ్ లెక్కల అంచనా ప్రకారం కలెక్షన్స్ లెక్కలు. సినిమా బాక్సాఫీస్ బిజినెస్ వాల్యూ రేంజ్ 25.30 కోట్ల రేంజ్లో ఉండగా బ్రేక్ ఈవెన్ కోసం సినిమా 26.30 కోట్ల రేంజ్లో కలెక్షన్స్ని అందుకోవాల్సిన అవసరం ఉండగా మొదటి రోజు కలెక్షన్స్ కాకుండా సినిమా క్లీన్ హిట్ అందుకోవాలని అంటే ఇంకా 23.73 కోట్ల షేర్ని అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక ఈ వీకెండ్లో ఈ సినిమా ఎలాంటి కలెక్షన్స్ అందుకుంటుందో చూడాలి.